సారు కొండంత పండుగ చేసిండు కదా ఆంధ్రాల పచ్చ పార్టీ లీడర్లంతా ఫుల్లు ఖుషీగా ఉన్నారట. అధికారుల కాన్ నుంచి బుడ్డ బుడ్డ లీడర్ల దాకా సీఎం సార్ మెచ్చుకొని మెడల మీద వేసుకునే వరకు సంకలు గుద్దుకొని సంబరాలు కూడా చేసుకున్నారంట. నులా మీదికెళ్ళి కొత్త సంవత్సరం కూడా వచ్చింది కదా, ఏ టీడీపీ లీడర్లు దిల్ దార్గా దావతులు కూడా చేసుకున్నారంట. గీడవలో పచ్చపాటి సార్ కూర్చున్నాడు ఎందుకో. శీతవాద శీతదైతే పీతవాద పీతది అన్నట్టు ఏలూరు ఎంపీ మాగంటి బాబు సార్ బాధ చెప్పుకోలేని తీరులున్నది. పోలవరం పండుగల చంద్రన్న తెలుగుదేశం బీజేపీ తమ్ముళ్ళంతా మాసంబరంగా ఉంటే మాగంటి అన్న మాడుపు ముఖం వేసుకొని రంది పోయి గిడ కూర్చున్నాడు. సుడూరి ఎప్పటికీ నిగనిగలాడే ముఖం కలదప్పినట్టు ఎట్లయిపోయిందో. రందితోటి రాత్రి ఏమన్నా తిన్నడో తినలేదో ఆలస్యం చేయకుండా అరుచుకుందాం. అన్నా ఏమైందే, ఏం రంది పట్టింది? నిన్న పేపర్ యాడ్ వచ్చింది. ఇదంతా విచిత్రంగా ఉందంటే ఏ రోజున ట్రాన్స్ఫైలో కానీ ఇంకోటి కానీ మనం ఎప్పుడు మేము అడగల లేదు. సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ఆలోచన లేదు. చిన్న మట్టితోలే కార్యక్రమం కూడా చెప్పను. ఇది ఎక్కడికైతే పోలవరం పనుల్లో కమిషన్ ఏమంటున్నాను, ఎవరన్నా బదనాం చేస్తున్నారా ఏంది? అసలు ఏలూరు ఎంపీ ఉన్నాడా? అసలు ఏలూరు ఎంపీ అసలు అనేది ఉండదని తెలియకుండా నేను అడ్వర్టైజ్మెంట్ చూస్తే నాకే అనిపించింది. అరే రే, అదా ముచ్చట కొండంత పండుగ చేసి కొస్స కన్నా ఎంపీ సార్ బొమ్మ వేద్దా అంతే కదనే. అసలు ఎంపీగా స్థానం లేకపోతే ఎంపీ అనే వాళ్ళు దేని చేయాలి ఇక్కడ పని? ఓర్ని కొంపదీసి రాజీనామా గిన చేస్తావా అయింది కోపం మీద? అంత పని చేయకే మేము కనపడకూడదు అనుకుంటే తీసేయండి, పర్లేదు, మాకేం ఇబ్బంది లేదు. ఇంతకేమైతున్నది వెనకమర్రా, చంద్రాల సార్ ఏమన్నా నడిపిస్తున్నాడా? మాకు ఉన్న జనం యాటిట్యూడ్ ఉంది, చంద్రబాబు గారికి ఉన్న ఆప్యాయత ఉంది, అందరూ మేము చేయగలం. కానీ కొంతమంది కొంత గూడుపుడాన్ని పొందుతున్నారా? ఏదో చెవిన పడ్డట్టే ఉన్నది. అంటే ఇవాళనో రేపో ఏరే పార్టీకి పోతున్నావా ఏంది? నేను కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇంకేంటిదే కడుపులున్నది ఏదో ఒక అక్క రాదు నిమ్మలం అవుతుంది. బంగారం అసంటి బాబన్నవు నువ్వు ఇట్లుండదు. మురళీ ముందు గారు మూడు కాన్సీలు లేదా గంగరాజు గారు మళ్ళీ కాదు కదా అని బీజేపీ. నేను స్వయంగా తెలుగుదేశం పార్టీలో గెలిచి హెడ్ క్వార్టర్ ఎంపీ. ఏ ఊకో, నువ్వు ఊకే ఊళ్ళు పట్టుకొని తిరుగుతాంటే ఎవరికి ఆదుకుంటావే? గంగరాజు మురళీమోహన్ సార్ లెక్క చంద్రాల సార్ సోపతి ఎంబడి తిరుగుడు నీతో అవుతుందా? అట్లా తిరగవు చేయవు, లేని పెత్తనం కావాలంటే ఎట్లా వస్తుంది అని. పెద్దదానికి రిస్ట్రిక్షన్ పెద్దదానికి మీకు లేదంటే అసలు మీ కార్యకర్తలు అక్కడ ఎంపీపీ చేపడిసి ఆ పక్కన సీఎం గారు డాన్స్ ఎక్కంటే రేపు ఎంత ఓటింగ్ పెరుగుతుంది మనకి? నీ ఓట్ల ముచ్చట పాడుగాను, నీ బాధ నీది, ఇంకా అవతల రాజకీయం తెలుసుకుంటలేవు అయితే. మీతో ఇబ్బంది పడతా ముందు చాలా మంది ఆక్యుపై చేసేస్తున్నారు, నేనే మళ్ళీ ఎందుకు తట్టుకోలేక వెనక్కి సరే వెనకెళ్ళి మూడో కుర్చీలో రెండు కుర్చీలు కూర్చుని నాకు ఇష్టం, నాకు ఇబ్బంది లేదు. అగో సీట్ల కూర్చున్నాడు కాడ కూడా కళ్ళగాంతలేరానే, అయినా మీ వాళ్ళని ఎక్కించినట్టు కదా కొందరిని. నా వెయిట్కి నేను దిగుతే ముగ్గురు ఎక్కుతున్నారు, నా వెయిట్కి అందుకని ముగ్గురు పంపిస్తున్నాను. లేదా వెయిట్ సార్ డైస్ ప్రాబ్లం సార్ అని ఎస్పీ జోడు ఆ సిబిఐ వాడు ఎవడో చెప్తాడు. ఏం కట్టుకుంటే ముందే కట్టుగా కట్టుకోవచ్చుగా. అబ్బా జరంత బరువు తక్కువ అయితే నిన్నే ఎక్కించును కావచ్చునే. ఏం కత్తి, నీ బరువు నీ దగ్గర పెట్టుకొని మందిని బదనాం చేయబడుతుంది ఎందుకే? అవన్నీ మనసులో పెట్టుకోకే బావన్న. అసలు దీనికా దానికా పేపర్లో ఫోటో ఇవన్నీ కొత్త ఉన్నా కొత్త వాళ్ళు వేసుకుంటారు. కాకపోతే విమర్శించేటప్పుడు కార్యకర్తలు మామూలుగా విమర్శించారు. ఇన్నరా ఇజ్జత్ ఎంత పని చేపిస్తున్నదో, మూడు వాటల కాడ బోర్ల ఒక్కల పడితే ఎట్లుంటుందో. మాగండి సార్ పరిస్థితి కూడా గట్లే ఉన్నదట పేపర్ల ఫోటో వేయకపోయే వరకు. ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు, పాపం అమాయకుడు మాగండి సారు అని అనుకుంటున్నారు ఈ ముచ్చటి.